హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవాల్సిన ఈ అద్భుతమైన కథ. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదం పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామస్మరణాసక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవుని గిరిగారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంతా ఆనందం. రండి, హనుమంతుని వాళ్ళ గంట కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. ముండిన దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో, పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నది దిక్కులకు వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమను నన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో వెతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగు పండు. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. ఉరాకోరి పోరాటంలో నెగ్గేదెవరు, నేల కూలేదెవరు? ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరోవైపు పేగు బంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్న సంఘర్షణలు స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరుడు. కన్నీళ్లు కారుతున్న విజయోస్తో దిగ్విజయోస్తో అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నులను చిమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పట్టాడు. తుది వీడ్కోలు ముగిశాయి. సైన్యం సర్వసత్వంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ ఆనందాల ప్రాణస్పాదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నాను. మీ నిస్వార్థకతకు నా నమ్మకాలు. నేను అనుగుణ్ణి, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాడిని. కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తానో అని అన్నాడు. జగన్న మన్నాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొందుకోదు. తమ వాళ్ళు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషం చేసింది వానర జాతి. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అరంధుడు వంటి మహోన్నత కాయలతో పాటు సింగిలీగులు అని పిలవడే పుట్టి పుట్టి మరుగుంచు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలిగ కోతులు కేవలం ఒకడవ ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన భూమి అవే వాటికి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీగలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నిలబడి నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికార్థహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూడాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడు చేయి తగిలి ఒక గంట కింద పడి, అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మందిని సింగిలిక కోతులు గుంపుగా వెళ్తున్నాయి. కుంభకర్ణుడు రథం నుండి తగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. లేచప్పుడు వినకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరో తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరూ మోకులే, వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది. అసలు ఆ రాముడు ఎవడు? అతనికి మనకి సంబంధం ఏముంది?
అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా మోసగాడు, నమ్మక ద్రోహం అని ఫలానా కోతి ఓ కోతి వదిలింది. అవునవును అన్నాయి ఎన్నో కోతులు. అప్పుడు ఒక ముసలి కోతి వచ్చి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, స్నానంతో ఉందా, రామనామస్మరణ చేద్దాం అంది. ఆ మాటకు మిగతా కోతులు పిచ్చిపిచ్చా నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగి, అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తన మీద మునిగిపోయాయి. ఇలాకు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుని సంహరించాడు, సీతమ్మని చేపట్టాడు, భీష్ముడికి పట్టాభిషేకం చేశాడు, ఇక అయోధ్యగా బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు, కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరికి వచ్చి 1000 కోట్లు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమదారి చేస్తుండగా ఇద్దరు మంగళంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, కలిగిన డాళ్ళు, వీటిన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గుంటపై పడింది. హనుమ అన్నాడు. రావణస్థితికి తన స్వామి అంతరంగం ముట్టి అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తులతో విభజించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు సుగ్రీవుడు చకచకా లెక్కవేశాడు. 1000 సింగలీక కోతులు లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టిన జయరామ జయరామ జయ జయ రఘరామ అంటూ దేవఘోషం చేసింది. అప్పటి వరకు చీమ చుట్టుకుమన్న శబ్దం కూడా వినని మృగజులు కోతులు అపార పారావార ధనహోర తరంగ ఘోషల వినపడిన జయ జయ బాణాలకు లెక్కిపడ్డాయి. చుటుక్కున కళ్ళు తెచ్చాయి. చీకటికి అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుకుట్టుకుని నెమ్మదిగా చూడసాయి. అదిగో ఎదురుడుగా అజన్బాహుడు, అరవింద దిలాయత్తాక్షుడు, నిశాచర వినాశకరుడు, రక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగళిక కోతలకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చేయాలన్న ఆలోచన రాలేదు. మన సైన్యం మరొక్క మారు జయకోశం చేసింది. జయ శ్రీరామ జయ శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చేయాలి. వెంటనే రామ పాదార వృందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీడును అన్న ఆ కోతిని తాగాయి రామస్వామి ముడిపస్తారు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అవటంటి రామ వీక్షణం తారక మంత్రమే ద్రోవ అన్న పండు కోతకు ప్రశ్నించాయి. అలా సింగళీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముడి దృష్టి నమ్మ వైపు ఉంటుంది. సుందరే సుందరం కప ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మృతంగా చూశాడు ముద్ద మనోహరుడైన రాముడు. అనమ రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిపించే ఈ సుందరీప కోతుల కథలకు గుర్తుగా తోకతో గంటను కలిగిన రూపాన్ని ఎవరు చేతులారో అర్చిస్తారో మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం నిన్నెంతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. బాలంలో గంటను కలిగిన వానర సృష్టిని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సుందరీప కథను గుర్తు చేసుకోండి. సింగళీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయరామ, జయ జయ రామ.